డబ్బింగ్ సినిమాలకి ఒక ఎర మంచి బ్యూటిఫుల్ ఎర స్టార్ట్ అయింది 2005 నుంచి ఒక 2015 దాకా ఒక బ్యూటిఫుల్ స్ట్రెచ్ ఉండే. అప్పుడు స్టార్ట్ అయిన హీరోలే ఈ తమిళ హీరోలు సూర్య, కార్తి, విశాల్, వీళ్ళందరినీ మనం ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది ఆ టైమే, పర్టికులర్ పీరియడే. అప్పుడు డబ్బింగ్ సినిమాలు కూడా కొంచెం మార్కెట్ థియేటర్స్కి జనం రావటం, అప్పుడు డబ్బింగ్ సినిమా మామూలు సినిమా అనే సంబంధం లేకుండా రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్, అసలు తమిళ్లో ఎంతమంది హీరోలు ఉంటే తెలుగులో అంతమంది తెలుసు, విక్రమ్, సింబు, యా ప్రతి ఒక్కళ్ళు అలాగే అలాగా వచ్చిన టైము రంగం జీవ చాలానే ఉన్నాయి, కార్తీ ఎస్పెషల్లీ మీ గురించి ఇట్లా వీళ్ళందరూ వచ్చిన టైంలో శశాంక్ వెన్నెలకంటి పేరు బాగా వినపడేది. సడన్గా మాయమైపోయాడు, పొద్దునుకున్నాడు అంతే. ఎందుకు? సింపుల్ లాజిక్ అండి, 200 సినిమాల పైన రాశాడు తను. 23 ఇయర్కే తను స్టార్ రైటర్ అయిపోయాడు. ఫస్ట్ సినిమానే 150 డేస్ మన్మదాత అనే వాయిస్ ఉంది, ఇప్పటికీ మీమ్స్ పోతాను అదే మీమ్ ఉంటుంది. తప్పు తప్పు తప్పుగా మాడుతున్నాడు, తప్పు తప్పుగా మాడుతున్నాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మానే మానేదే కదా వాయిస్ ఇప్పటికీ టెంప్లెట్ గా నడుస్తుందంటే ఎంత మార్క్ సంపాదించడం మీరు ఆలోచించుకోండి. సో యాజ్ అ వెరీ యంగ్ రైటర్ గా 22-23లో తను మన్మదా చేశాడు. ఆ తర్వాత గజని, ఆ తర్వాత పందెం కోడి, ఇంక తిరిగి చూసుకోలేదు. అవును. సో డబ్బింగ్ రైటర్గా వరుస పెట్టి ఒక 200+ సినిమాలు ఈజీగా చేశాడు అన్నయ్య. ఎందుకు ఎమ్ముడు కానీ అంటే నేమ్ ఇట్ సూర్య గారి సినిమాలు, కార్తీ గారి సినిమాలు ఇనిషియల్లో ఆయన మానేశారు కాబట్టి నాకు వచ్చే అంతే. నేను అన్నతో పాటు అసిస్టెంట్ గా చాలా సినిమాలు పనిచేశాను అంటే నాకు అది ఫన్ కదా, వెళ్ళి ఏ ఇలా ఉంది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి ఐ వాస్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్. బట్ అన్నయ్య దీన్ని సీరియస్గా క్విట్ చేసేసరికి దే స్టార్టెడ్ లుకింగ్ అట్ మీ. అలా కార్తీ గారి సినిమాలు, సూర్య గారి సినిమాలు ఇప్పుడు రావడం, అవి చూసి ఇప్పుడు సందీప్ గారు పిలవడం, ఇలా ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ అన్న పాయింట్ లో జరుగుతుంది. అన్నగారు వదిలేస్తే, అన్నయ్య ఫస్ట్ అంతకన్నా ముందు తను విస్కాం చదువుతున్నప్పుడే కమల్ హాసన్ గారి దగ్గర అసిస్టెంట్, అవును, మీరు చెప్పిన సేమ్ పోతురాజు సినిమాకి తను అప్రెంటిస్ గా జాయిన్ అయ్యి అదే సినిమాలో అసోసియేట్ దాకా ఎదిగారు బికాస్ ఆఫ్ టాలెంట్. అండ్ నెక్స్ట్ సినిమాకి ముంబై ఎక్స్ప్రెస్ కి చేశారు. అవును. సో ఇవన్నీ చేసేసరికి ఆ తర్వాత డైరెక్షన్ లోకి వస్తాం వద్దాం అనుకున్న పాయింట్ లో శివలం కృష్ణప్రసాద్ గారు ఇలా మీ వాడిని నేను రైటర్గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటాను, మన్మదా ఇచ్చారు. మన్మదా హిట్ అయ్యేసరికి ఇమ్మీడియట్గా గజని అల్లూరి గారు పిలిచి ఇవ్వడం, అట్నుంచి అటు ఇమ్మీడియట్గా పందెం కోడి పడ్డం, ఒక్కొక్క వరుస పెట్టి అప్పుడు అదే వరుస ఎరా అనమాట. అంతే డబ్బింగ్ లో కొత్త ఒరవడి తెచ్చింది కూడా అన్నయ్య, అంటే వెరీ న్యూ ఏజ్ లింగోని వాడింది మా అన్నయ్య. సో అక్కడి నుంచి వేరే తరహా మారింది డబ్బింగ్ కూడా. కానీ తర్వాత ఆయన సూర్య సన్ ఆఫ్ కృష్ణను మెయిన్ గా చెప్పాలంటే అన్నయ్య అంతలో సూర్య, యంగ్ సూర్యకి వాయిస్ కూడా. ఆ తర్వాత అదే ఎందుకు ఆపాడంటే ఇప్పుడు తను డైరెక్షన్ చేద్దాం అనేది తన ప్లాన్. ఎగ్జాక్ట్, నాకు నెక్స్ట్ క్వశ్చన్ అదే. మరి ఇంత టాలెంట్, ఇంత సినిమా నాలెడ్జ్, ఇంత ఫ్రెండ్స్ మీకు లభిస్తే 24 గంటలు చెన్నైలో ఫ్రెండ్స్, హైదరాబాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్, ఎప్పుడు మీరు డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మా దగ్గర ఇంత టాలెంట్ ఉందని ఆలోచించలేదు? ఉందండి, డెఫినెట్లీ అన్నది అయితే ఉంది. ఏసేపీ అన్నది అయితే మీకు ఒక అద్భుతమైన వెంచర్తోనే వస్తుంది. వస్తే కనుక అలాంటిది అన్నయ్య అని నేను చెప్పండి, కానీ తను చదివిన బుక్స్ నాకు తెలుసు, తను చూసిన సినిమాలు తెలుసు, తనకున్న వరల్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ అన్నిటి మీద ఉన్న నాలెడ్జ్ తెలుసు, తద్వారా వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. సో ఎలా ఉంటుంది మీ ఇద్దరు బాండింగ్? తన గాడ్ ఫాదర్ అంతే, ఐఎమ్ దిస్ బికాస్ ఆఫ్ హిమ్. నాన్నగారు టీన్స్ నుంచి నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేసే వ్యక్తి, నాకు తనకు 4 ఏళ్ళు తేడా ఉంది. సో తనకి ఎప్పుడు నేను ఒక తమ్ముడు కాదు, తన ఒక ఫాదర్లీ ఫిగర్ కానీ నాతో ఉంటాడు ఇప్పటికీ. సూపర్ అండి, భలే చెప్పారు నాకు కూడా నిజంగా. మా నాన్నగారిని వాళ్ళ ఫ్రెండ్ అడిగారు, వాళ్ళ ఫ్రెండ్ నన్ను అడిగారు అనమాట, ఏరా నువ్వు రాముడువా లక్ష్మణుడా అన్నారు. నేను లక్ష్మణుడే కదా అన్నారు. అంటే అది కాదు, రాముడు అంటే నువ్వు నాన్న మాట వింటావు, లక్ష్మణుడు అంటే అన్నయ్య మాట వింటావు, మీకు తెలియదు అన్న మాట వింటానని అన్నారు నాన్నగారు. సూపర్, అంతే పాయింట్ అది.